జగంపేట నియోజకవర్గం రాజకీయ దిగ్గజం బాబు జగన్ జీవనరామని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు హోమి రఘురామ్ అన్నారు. జగంపేటలో జగన్ జీవనరామ్ విగ్రహం వద్ద జరిగిన 116వ జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పుస్తకాలు పెన్నులు పంచి పండగ చేసుకున్నారు. బాబు జగన్ జీవనరామ్ ఏప్రిల్ 5, 1908న బీహార్ రాష్ట్రంలో జన్మించారని, జూలై 6, 1986న తుదిశ్వాస విడిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరు జయరాజ్, గోలపల్లి శ్రీను, చట్టమణి సత్యనారాయణ, వైసీపీ నాయకులు నెలపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, ముబ్బల దుర్గప్రసాద్, వాలంటీర్ రవి, వీధి శ్రీను, పాస్టర్ సుదర్శన్, సాకర్ రాజ్ కుమార్, యూత్ సభ్యులు వేమగిరి బుజ్జి, కొత్తపల్లి వివేక్, కొత్తపల్లి చిట్టిబాబు, కొత్తపల్లి సంజీవరావు, పలపటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అంటే అన్ని రకాలైనటువంటి శాఖలు చేసి ఒక రక్షణ మంత్రిగా, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక కార్మిక మంత్రిగా సుదీర్ఘమైనటువంటి మరి మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు మరి చదువుకోవడం అనంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఈ రోజు కూడా. కానీ మరి ఎప్పుడో 1908వ సంవత్సరంలో పుట్టినటువంటి ఇటువంటి మహనీయులు మరి చక్కగా చదువుకొని ఆ రోజు అంటరానితనం ఎంత ఎక్కువగా ఉండేదంటే అంత ఎక్కువగా ఉంది. మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా చదువుకొని మరి రాజకీయ చైతన్యం కలిగి ఉన్నతమైనటువంటి పదవులు రాజీవరావు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుల వివక్ష ఎప్పటికీ పోయిందనంటే ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది. అయితే చట్టాల్లో ఉన్నటువంటి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు కానీ మరి చట్టం కల్పించినటువంటి దానికి భయపడి కొంచెం ఇబ్బంది మనల్ని కొంచెం గౌరవంగా చూస్తున్నారు తప్పించి, కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా దళితులు కానీ ఎవరైనా వెనుకబడిన తరగతుల వారు కానీ కొంచెం ముందుకు వెళ్తుంటే వారలేని తనం అనేది ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా పోవాలి అని అంటే చైతన్యం రావడం అనేది చాలా అవసరం. బహుజనులు అంటాం మనందరినీ, బడుగులు బలహీన వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరం కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఏ పని కావాలన్నా మనందరం కూడా కులవృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులం. ఒక పాలు కావాలంటే ఒక యాదవుడు మరి పాలు అందించాలి, లేదా ఒక మాంసం కావాలని అంటే మరి మాంసం అమ్మేటటువంటి మేదరులు మాంసం అమ్మాలి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ పని మనందరం చేయాలి. ఎవరు కులవృత్తి వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు తీరేటటువంటి పరిస్థితి ఉంది. ఒక క్షౌరం చేసేటటువంటి వ్యక్తి క్షౌరం చేయాలి. మరి ఇటువంటి కులవృత్తుల్ని పోషిస్తూ మన జీవనోపాధి చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మనకి రాజ్యాధికారాన్ని అందించడం కోసం, అందరిలోనూ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందాలి అని అంటే ఖచ్చితంగా మనలో చైతన్యం రావాలి. ఇప్పటికీ కూడా ఈ పేటలో మరి ఇన్ని రకాలైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులున్నా అవకాశాలున్నా ఇప్పటికీ ప్రతి కుటుంబంలోనూ పెయింట్ పని చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ. ఏ రకంగా ఐక్యంగా ఉండమన్నారు, ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోమన్నారు, పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లమన్నారు అనే విషయాలు మనం తెలుసుకొని ఆ రకంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఆ మహనీయులకి నిజమైనటువంటి నివాళి మనం అర్పించామని నేను భావిస్తూ మీ అందరి దగ్గర మరి అవకాశం కల్పించి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి బాబు జగజ్జనరావు గారి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి యువత. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోవడంతోనే కాకుండా అందరినీ చైతన్యవంతులు చేసి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించి మన పిల్లలకి ఆ రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, మనం ఎలా ఉన్నాం, ఆ రాజ్యాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి చైతన్యాన్ని మనం తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి యువతను బాధ్యత తీసుకోవాలని కోరుతూ మాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రతి ఒక్క యువతకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.